నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము మందారం మొక్కను కొమ్మలతో ఈజీగా ఎలా పెంచాలనేది చూసేద్దాము మీరు ఎలాంటి మందారం మొక్క అయినా సరే తీసుకోవచ్చు అండి హైబ్రిడ్ అయినా పర్వాలేదు దేశీ వెరైటీ అయినా ఏదైనా సరే మీరు ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ కటింగ్స్ అయినా తీసుకోండి హార్డ్ అయినా సెమీ హార్డ్ అయినా ఎంత సైజు కటింగ్స్ అయినా ఈజీగా వస్తాయండి ఇలాగా మీరు కొమ్మ తీసుకునేటప్పుడు కింద నోట్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకొని తీసుకోండి ఎక్స్ట్రా ఆకులు అవన్నీ కూడా ఉంటే రిమూవ్ చేసేయండి ఆకులు ఉండడం వల్ల ప్రాపగేషన్ రేట్ అనేది మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆకులన్నీ కూడా తీసేసేయండి కింద ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్ కట్ అనేది తీసుకోండి మీరు ఎన్ని కొమ్మలు పెట్టాలనుకుంటున్నారో ఆ కొమ్మలన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకుని ఆకులన్నీ కూడా తీసేయండి ఇంతకుముందు మన ఛానల్లో కొమ్మలతో మొక్కలు ఎలా పెంచాలి అనేది చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి నేను నా దగ్గర ఉన్నటువంటి మందారాలన్నీ కూడా కొమ్మలతోనే పెట్టానండి నేను ఏ మందారం మొక్కలు కూడా కొనలేదు నేను ఆల్మోస్ట్ ఎవరి దగ్గరైనా కొమ్మలు ఉంటే అవి మాత్రమే తెచ్చుకుంటూ ఉంటాను ఈజీగా మనము ప్రతి ఒక్క మొక్కను కూడా కొమ్మలతో పెంచేసుకోవచ్చు ఇలాగా మీరు అన్నీ కూడా ఆకులన్నీ రిమూవ్ చేసేసేయండి మీ దగ్గర ఎవరైనా ఇస్తే సన్నగా ఉన్న పర్వాలేదు లేదంటే హార్డ్గా ఉన్న పర్వాలేదు లేదు అంటే మీ దగ్గర ఒక ప్లాంట్ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ మొక్కలు చేసుకోవాలనుకున్న మీ దగ్గర ఉన్నటువంటి మొక్కల్ని కూడా కొమ్మల్ని తీసుకొని ఇలాగ కట్ చేసేసుకోండి కింద పాయింట్ అనేది కట్ చేసుకొని చూసారు కదా ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ కానీ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ కానీ ఇంకా అంతకన్నా పెద్ద కొమ్మలు కానీ కూడా తీసుకోండి మీరు కొమ్మలు తీసుకునేటప్పుడు అండి కొంచెము హెల్తీగా ఉండే ప్లాంట్ నుంచి తీసుకున్న అంటే మిల్లీ బగ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి కొమ్మలు కాకుండా బాగా హెల్తీగా ఉండేటువంటి కొమ్మలు అనేవి తీసుకోండి ఇక్కడ చూసారు కదా నేను ఎన్ని కొమ్మలు తీసుకున్నాను అంటే చిన్నవి పెద్దవి ఇలాగా సైజులు వారీగా తీసుకున్నాను నేను నా దగ్గర ఎప్పుడు ఇసుక ఉంటుందండి బాగా స్మూత్ ఇసుక అంటే గరుకుగా ఉండే ఇసుక తీసుకుంటే కొమ్మలు అనేవి తొందరగా రావు కాబట్టి మీరు ఒకవేళ గరుకుగా ఉన్న ఇసుక ఉంటే జల్లించుకోండి ఇది వచ్చేసి నా దగ్గర స్మూత్గా ఉండేటువంటి ఇసుక అనేది తీసుకున్నానండి చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో మనకు మట్టి ఎలాగైతే మెత్తగా ఉంటుందో ఆ విధంగా మెత్తగా అనేది ఉండాలండి తీసుకున్న తర్వాత మీరు టూ టు త్రీ ఇంచెస్ అంటే రెండు నుంచి మూడు ఇంచుల లోపలికి అనేది పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేయండి చాలామంది మేము కొమ్మలు పెడుతున్నాము మీకు వస్తున్నాయి మాకు రావట్లేదు అంటున్నారు ఎవ్వరికైనా వస్తాయండి మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఒకసారి గట్టిగా లోపలికి ప్రెస్ చేసిన తర్వాత గాలి అనేది వెళ్ళకూడదండి కొమ్మ దగ్గర నుంచి గాలి అనేది వెళ్ళకూడదు అంత టైట్గా అనేది లోపలికి పెట్టేసుకోండి ఒకసారి ఫస్ట్ మనం కొమ్మలన్నీ పెట్టేసుకుంటారు కదా పెట్టుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి కొమ్మలు ఏమైనా లూజ్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని చూసారు కదా ఈ విధంగా కొమ్మల దగ్గర లోపలికి గాలి అనేది వెళ్లకుండా చాలా గట్టిగా అనేది ప్రెస్ చేసుకోండి ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం కదా జిప్లాక్ కవర్స్లో కూడా పెట్టవచ్చు అని అలా కూడా పెంచవచ్చు ఒకసారి టైట్ చేసిన తర్వాత వాటర్ చేయండి వాటర్ చేసిన తర్వాత సెమీ షేడ్లో పెట్టండి పదిహేను నుంచి ఇరవై రోజులకంతా కూడా మనకు చక్కగా రూట్స్ అనేవి వస్తాయి రూట్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ అనేది ఇస్తాను మీరు సెమీ షేడ్లో పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ ఎప్పుడు చేయాలంటే పైన టాప్ సాయిల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ లేనట్టు ఉంది అనిపించినప్పుడు మాత్రమే వాటర్ చేయండి ఫుల్గా వాటర్ ప్రతిరోజు కొమ్మలు పెట్టాము కదా అని చెప్పి రోజు అనేది వాటర్ చేయకండి మనకు రూట్స్ రావడానికి పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుందని చెప్పాను కదా తర్వాత అప్డేట్ అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి